నమస్కారం కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. పలువురికి పట్టాలు ప్రధానం. కాణిపాకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి. प्रधानमंत्री मोदी गो बैक अंटू तिरुपति वामपक्ष पार्टीलु निरसनलु. राष्ट्रानिकी तीरने अन्यायं चेसिन मोदी राष्ट्रानिकी वच्चे अर्हत लेदन्न सीपीआई राष्ट्र कार्यदर्शि रामकृष्ण. तिरुमल श्रीवारी लड्डू कौंटर्लनु तनिखी चेसिन तूनिकलु कोलतल शाख अधिकारुलु. प्रति लड्डू 160 नुंचि 180 ग्रामुलु उन्नायनि वेल्लडि. ఇక వార్తల్లోని వివరాలు. భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదిగా ఉందని, అత్యాధునిక పరిజ్ఞానం అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడమే మన లక్ష్యం కావాలని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ కులపతి మరియు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 19 మరియు 20వ స్నాతకోత్సవం మహిళా విశ్వవిద్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ, మారుతున్న కాల అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలు మెరుగైన విద్యను విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేయాలని అన్నారు. పాఠ్య మరియు పరిశోధనలు నిరంతరం జరగాలని, అప్పుడే సమర్థవంతమైన ఉన్నత విద్య రాణించగలుగుతుందని అన్నారు. ఉమ్మడి బోధన, వర్చువల్ లెర్నింగ్ ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల మధ్య విజ్ఞానాన్ని పెంచుకోవాలని, అధ్యాపకులు కొత్త పద్ధతుల్లో బోధనలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా విద్యార్థులను దేశ నిర్మాణకర్తలుగా శిక్షణ ఇవ్వాలనే స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఉందని అన్నారు. ఎస్ఈపి 2020 విద్యార్థుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 100% బాలికలు పాఠశాలల్లో నమోదుకు అవకాశం వంటి చట్టాలు ఉన్నాయని అన్నారు. ఈ విశ్వవిద్యాలయం భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో 24వ స్థానంలో నిలిచినందుకు 2021-22 ఫార్మసీ విభాగంలో 42వ ర్యాంకును సాధించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయం నుండి 6000 మందికి పైగా విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో ఉన్నారనడానికి గర్వ కారణంగా ఉందని అన్నారు. నేడు డిగ్రీ పట్టాలు అందుకున్న వారిని నా శుభాకాంక్షలు. ఉన్నత విద్యను అభ్యసించి బాహ్య ప్రపంచంలోకి వెళ్తున్న మీరు దేశ సేవలో స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో భాగస్వాములు కావాలని కోరుతున్నానని అన్నారు. పోస్ట్ పాండమిక్ సిట్యుయేషన్ సో ఏ బ్లెండ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ మెన్స్టిమ్ ఫేస్ టు ఫేస్ టీచింగ్ విత్ ఏ బూస్ట్ ఇన్ ది యంగ్ టెక్నాలజీ సెక్టర్ ఇన్నోవేటివ్ new forms of collaboration and alternative paradigms are needed to drive learning research and teaching sharing of knowledge between institutions globally through joint teaching virtual or blended learning lectures etc could give students an enriched global perspective in difficult times. Faculties being called upon to equip themselves with the methods to redesign the course content to suit the need-based teaching learning process to meet the current and future needs. Women in India on the education front, women from all sections of the society have entered the realm of higher education with full gusto. It is a positive indication that there has been an upsurge of the female enrollment in the higher education. డాక్టరేట్ అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి మాట్లాడుతూ, నా స్వస్థలం కూచిపూడి గ్రామానికి 6 సంవత్సరాల వయసులోనే కూచిపూడి నేర్చుకుని 50 సంవత్సరాలుగా 100 దేశాలకు పైగా 3000 కార్యక్రమాలు చేపట్టానని, ప్రవీణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ సంస్థ ద్వారా వేలాది మంది నాట్యంలో శిక్షణ అందించానని, నేడు గౌరవ డాక్టరేట్ అందుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు. శాస్త్రీయ నాట్య రంగంలో పట్టుదలతో ఎన్నో సవాళ్లను అధిగమించి జాతీయ
అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించిందని అన్నారు. విద్యార్థులు అంటే పట్టుదలతో సమాజంలో సమాజ సేవలో రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. నేడు పట్టాలు అందుకున్న వారికి శుభాకాంక్షలని అన్నారు. వైస్ ఛాన్సలర్ డి జమున మాట్లాడుతూ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం దేశంలోనే ఆదర్శంగా నిలిచి విద్యా బోధన పరిశోధనలు నిర్వహిస్తున్నామని ఎంతో మంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారని అన్నారు. వివిధ యూనివర్సిటీలు విద్యా సంస్థలతో భాగస్వాములై విద్య విజ్ఞానంలో పురోగతిలో ఉన్నామని 27 డిపార్ట్మెంట్లు 34 యూజీ పీజీ కోర్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ అధ్యాపకులు పాల్గొన్నారు. తిరుమలలోని లడ్డు కౌంటర్లలో తూనికలు కొలతల శాఖల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తిరుమల వెంకన్న భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే మహాప్రసాదమైన లడ్డు బరువు తక్కువగా ఉందంటూ ఓ భక్తుడు వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో తూనికలు కొలతల శాఖల అధికారులు లడ్డు కౌంటర్లను తనిఖీలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదమైన లడ్డు బరువు 160 గ్రాముల నుంచి 180 గ్రాములు ఉండాల్సి ఉండగా 2 రోజుల క్రితం ఓ భక్తుడు లడ్డూని తీసుకున్న సమయంలో కేవలం 90 గ్రాముల నుంచి 110 గ్రాముల లోపే బరువు ఉండడాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించడంతో లడ్డూ కౌంటర్ల వద్దకు చేరుకున్న తూనికల కొలతల శాఖ అధికారులు పలు కౌంటర్లలో లడ్డూల బరువును తనిఖీ చేయగా ప్రతి లడ్డూ దాదాపు 160 నుంచి 180 గ్రాముల వరకు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. లడ్డూ బరువు తక్కువగా ఉందంటూ భక్తుడు ఫిర్యాదుతో తనిఖీలు నిర్వహించామని లడ్డూ బరువు 170 నుండి 190 గ్రాములు ఉందని తూనికలు కొలతల శాఖ డెప్యూటీ కంట్రోలర్ దయాకర్ రెడ్డి తెలిపారు. వేయింగ్ మిషన్తో సాంకేతిక లోపం కారణంగానే నిన్న లడ్డూ బరువు తక్కువగా చూపించిందని అన్నారు. అప్పుడప్పుడు లడ్డూ కౌంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటామని ఎప్పుడు కూడా లడ్డూ బరువు తక్కువగా లేదని దయాకర్ రెడ్డి తెలిపారు. మనం ఈరోజు ఇప్పుడు నిర్వహించిన తనిఖీలు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి లడ్డు కౌంటర్లు ఉన్న అన్ని లడ్డు కూడా తూకానికి ఉండవలసిన దానికాడికి ఇంకా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. 182 గ్రామ్స్, 191 గ్రామ్స్, 174 గ్రామ్స్, అలాగే మనకు 751 గ్రామ్స్, 186 గ్రామ్స్, 190 గ్రామ్స్, అలాగే 189 గ్రామ్స్, 201 గ్రామ్స్, 194 గ్రామ్స్, ఈ విధంగా తూకాలు ఉన్నాయి. కాబట్టి లడ్డూ తూకం మేము పోయిన ఆదివారం కూడా చూసాము. తూకం అన్నీ సక్రమంగానే ఉన్నాయి. పోయిన ఆదివారం జగనన్న కాలనీలలో నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను గృహప్రవేశాలు చేయించేందుకు సిద్ధం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. ప్రతి శనివారం హౌసింగ్ డేని నిర్ణయించామని ఈ మేరకు అధికారులు జగనన్న కాలనీలు సందర్శించి పురోగతిని తెలుసుకుని పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆదేశించారని తెలుపుతూ తిరుపతి కమిషనర్ అనుపమ అంజలి శుక్రవారం ఏర్పేడు మండలం చిందేపల్లిలోని జగనన్న కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనులను ఇంజనీరింగ్ హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్మాణ పనులను పరిశీలించడం జరుగుతుందని గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లకు ప్లాస్టింగ్ చేయాలని అన్నారు. ప్లాస్టింగ్ పూర్తయిన గృహాలకు రంగులు వేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో కాలనీలో ఎక్కడా నీరు నిల్వకుండా కాలువలు తీయించాలని అన్నారు. అలాగే నిర్మాణ సామాగ్రి తీసుకువెళ్లేందుకు రోడ్లు సిద్ధం చేసుకోవాలని అన్నారు. కమిషనర్ వెంట డిఈ గోమతి, హౌసింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా సమావేశాన్ని తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ముఖ్య నాయకులు ఇందులో పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా సమావేశానికి తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఇందులో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ భీమ్ రామ్జీ అంబేద్కర్ కుల వర్గ నిర్మూలనతోనే సమాజ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. సహజ వనరులు అన్ని కులాల వర్గాలకు సమాన అవకాశాలు వచ్చేలా భూమిని పరిశ్రమలని జాతీయం చేయాలని అది దళితుల రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను రూపొందించిన బలమైన రాజకీయ సిద్ధాంతాన్ని పీడిత ప్రజలకు అందజేయడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రాబోవు 2024 ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అభ్యర్థులను పార్టీ తరఫున పోటీ చేస్తామని తెలిపారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం
కేంద్రంలో కొనసాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రెండు కూడా దళిత ఆదివాసీ హక్కుల్ని కాలరాయడంలో అదే విధంగా భూమి పంచడంలో బ్యాక్లాగ్ నింపడంలో మరి వీరికి అన్ని రంగాల్లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అన్నీ కూడా కాలరాయబడతాయి దానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయంగా బలపడి రాజకీయంగాని దీన్ని ఎదుర్కోవడానికి తిరుపతిలో ఈ రోజు చర్చ జరుగుతా ఉంది రేపు 2024 గులాకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ का जो रिपब्लिकन पार्टी ऑफ इंडिया इसको स्ट्रांग बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं। डॉक्टर बाबा साहब अम्बेडकर जी का जो संविधान है संविधान बचाने का कोशिश कर रहे हैं। भारत जोड़ो अभियान हम शुरू कर रहे हैं। लोगों का जो 6 राज्य है और उन 6 राज्यों के सभी प्रदेश कार्यकारिणी की यहाँ बैठक बुलाई जा रही है। डॉक्टर बाबा साहब अम्बेडकर ने जो पार्टी बनाई रिपब्लिकन पार्टी ऑफ इंडिया इसको पूरे साउथ इंडिया में मजबूत करने का हमने लक्ष्य रखा है। हमारी पार्टी वैसे देश के 31 राज्यों में कार्यरत है लेकिन दक्षिण भारत के जो लोग हैं वो बाबा साहब अम्बेडकर को बहुत अधिक प्रेम करते हैं। मैं चाहता है कि वो रिपब्लिकन पार्टी जो बाबा साहब ने बनाई वो पार्टी भी इस साउथ इंडिया में मजबूत हो और इनके जनप्रतिनिधि भी विधानसभा और लोकसभा में यहाँ प्रतिनिधित्व करे। आंध्र प्रदेश को अड़गड़ना मोसम द्रोहम चेसिन प्रधानी नरेंद्र मोदी की వైసీపీ ప్రభుత్వం కొంగు కాయడం అనేది దారుణమైన విషయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. వారి సహకారంతోనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తా ఉంది. నువ్వు అంత తెలియని అమాయకుడైతే నువ్వు రాజకీయాల్లో ఎట్లా నెగ్గుకొస్తావో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. బాగా క్లియర్గా అర్థమవుతా ఉంది వాళ్ళు ఎంత బాగా ఒకరికొకరు సహకరించుకుంటా ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా తర్వాత స్కామ్ల్లో కూడా సహకరించుకుంటా ఉన్నారు. నీవేమో నాకు రోడ్ మ్యాప్ అని అడుగుతా ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ఎవరైతే కలిసి వస్తారో ఎవరైతే తమ వాయిస్ రైజ్ చేస్తారో వారు మాత్రమే ప్రజలు గుర్తిస్తారు. అట్టు కాకుండా ఎవరైతే ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడకుండా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భయపడి లొంగిపోతారో వారు చరిత్రహీనులుగా చరిత్రలో మిగిలిపోతారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజ అన్నారు. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 134వ జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర పోరాటానికి మరియు దేశంలోని విద్యా నిర్మాణానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన జన్మదినాన్ని మిలిటరీస్ వెల్ఫేర్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేసి జాతీయ అభివృద్ధికి, విద్యారంగం బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేస్తూ అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం మన బాధ్యతని తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఘన స్వాగతం లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరగనున్న 2020-21 సంవత్సరానికి సంబంధించిన 19వ మరియు 20వ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయంకు ఉదయం 11:35 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేరుకున్నారు. వీరికి ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జేసీ డీకే బాలాజీ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి తదితరులు ఘన స్వాగతం పలికారు. వీరితో పాటుగా ఏఎస్పీ కులశేఖర్, శ్రీకాళహస్తి ఆర్టీఓ రామారావు, గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్, ఎయిర్పోర్ట్ సిఎస్ఓ రాజశేఖర్, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్లు శిరీష, శారద తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. హ్యాష్ట్యాగ్ జగనన్న ఇల్లు అనే నినాదంతో ఉద్యమం చేపడతామని, జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, నవరత్నాలలో ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చకపోయారని జనసేన నాయకులు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ మాటలు నోట అబద్ధాల మూట అని జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. వైసీపీ గంజాయి రెడ్ లైట్ ఏరియా ఎలా ఉంటుందో అలా జగనన్న ఇల్లులు నిర్మాణం చేపడుతున్నారని విమర్శించారు.
హ్యాష్ జగనన్న ఇల్లు అనే నినాదంతో 12, 13, 14 తేదీలలో 3 రోజుల పాటు ఈ ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. జగనన్న ఇల్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లి వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన వీర మహిళలు నాయకులు పాల్గొన్నారు. అసలు మౌలిక సదుపాయాల్లో ఏ కాలనీలో అయినా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఏ కాలనీలో అయినా మీరు మౌలిక సదుపాయాలు కంప్లీట్ చేశారా? ఈ మౌలిక సదుపాయాలకు గాను 34,000 కోట్ల రూపాయల ఖర్చు ఈ యొక్క ప్రభుత్వం చెప్తా ఉంది. మేము తిరుపతి ఇక్కడ నుంచి ప్రెస్ క్లబ్ నుంచి అడుగుతున్నాం, చిత్తూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ మినిస్టర్ అయినా సరే మీరు ఈ జగనన్న కాలనీలో కంప్లీట్గా రోడ్లు కానీ, రక్షిత మంచినీటి సరఫరా కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏమైనా సదుపాయాలు ఒక్క కాలనీలో కంప్లీట్ చేశారని అడుగుతున్నాం. రెండవది, ముఖ్యంగా ఈ యొక్క ఇళ్లకు ఫ్రీ లైట్లు, ఫ్రీ కరెంట్లు ఇస్తామని చెప్పారు. ఫస్ట్ ఇల్లు కంప్లీట్ అయితే కదా, ఏ ఒక్క కాలనీలో అయినా ఎన్ని ఇల్లు కంప్లీట్ అయినాయి? ఇవి ఏవి చేయకుండా ప్రజల కళ్ళు కప్పి వాళ్ళు ధనార్జన అని చెప్పాం, వాళ్ళ ధనార్జన రూపాలు చాలా రూపంలో ఉన్నాయి. ల్యాండ్ శాండ్ బ్రాండ్ ఇవన్నీ మీకు అందరూ తెలిసిందే. మన జిల్లాలో ప్రత్యేకంగా రెడ్ శాండల్ ఉంది. 18 లక్షల గృహాలు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పిన ప్రభుత్వం 100,000 ఇల్లు కూడా కంప్లీట్ చేయకుండా, దాంట్లో సదుపాయాలు లేకుండా, కనీసం రోడ్లు లేవు, లైట్లు లేవు, ఏదో దొంగలు గంజాయి కొట్టేవాళ్ళు, దొంగలు నెక్స్లైట్లు టెర్రరిస్ట్ నివసిస్తారే, అలాంటి గృహాలు నిర్మించి ఈరోజు అవి జగన్ ఇల్లు చెప్పుకొని ఇవి చేసి అవి చేసి అని పబ్లిసిటీ చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తిరుపతిలో, తిరుపతి చుట్టుపక్కలలో, తిరుపతి రూరల్లో ఉన్న జగనన్న ఇల్లు కానివ్వండి, చిట్కో హౌసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున అక్కడ ఉన్న మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ కూడా ఇవి రేపటి నుంచి తిరుపతి జీవకోనలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పర్యటించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కరపత్రాలు పంపిణీ చేశారు. తిరుపతి అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. తిరుపతి జీవకోనలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పర్యటించారు. భారత్ జోడో యాత్రకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గాన్ని పూర్తిగా అణచివేస్తోందని ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక అనేక ఏళ్లుగా ఎస్సీలకు ఉన్న పలు పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఎస్సీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతిలో ఏ అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. దుగ్గిరాజు పట్టణం ఓడరేవను పూర్తి చేస్తామని చెప్పారు. రాదు అయిపోయింది ఆయన సినిమా, బీజేపీ రాదు. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మధ్యనే ఉంటుంది. ఈ ఎన్నిక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో గెలవడం ఖాయం, నేను ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నా. ప్రజానాడి మారింది, ప్రజా వ్యతిరేకత ఎక్కువైంది ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన. కారణం ధరలు పెరగడం, ట్యాక్సులు ఎక్కువ వేయడం, డబ్బు లేదు చలామణిలో, ఎవరి దగ్గర డబ్బు లేదు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ అనేది అందరూ గ్రహించారు. ఏమైనా కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డీకేటీ పట్టాలలో ఇళ్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి శాశ్వత పట్టాలు మేము ఇస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సిపిఐ, సిపిఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు. ప్రధాని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సిపిఐ, సిపిఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు. నరేంద్ర మోదీ గోబ్యాక్ అంటూ ఆందోళన చేపట్టారు. నల్ల దుస్తులు ధరించి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయమని, మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలని రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేసిన మోదీకి రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
ప్రదర్శన చేస్తా ఉన్నాం. అదేవిధంగా విశాఖ నగరంలో ఉన్న లక్షలాది మంది కార్మికులు, ప్రజలు, వామపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరోవైపు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7,000 మంది అధికారులను, ఉద్యోగస్తులను పనిలో పెట్టి 500 బస్సులు ఏర్పాటు చేసి 3,00,000 మందిని జన సమీకరణ చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయనకు స్వాగత సత్కారాలు వల్కుతూ ఉన్నాడు. మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. చేసినా కూడా ఇంతవరకు నరేంద్ర మోడీ దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కానీ, అట్లనే ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కానీ, ఇట్లా ఇక్కడ ఉక్కు కర్మాగారం గురించి కానీ మాట్లాడలేదు. దీని గురించి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా ఈరోజు ఆయనకి ఆహ్వానం పలకటం అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయటమే. రేపైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మీద నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ప్రకటించాలి, విశాఖ ప్రైవేటీకరణ ఆపాలనే ఒత్తిడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ కార్మికులు దాదాపు 21 నెలల నుంచి పోట్లాడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఈరోజు అక్రమంగా నిర్బంధించి వాళ్ళ నోళ్లు నొక్కేస్తే ఈరోజు పోరాటాలు ఆగుతాయి అని చెప్పేసి ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారు మని మోదీ చెప్పిన హామీ అమలు కాక దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఉపాధి ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 25న పార్లమెంటు మార్చి నిర్వహిస్తున్నట్లు ఏవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కత్తి రవి తెలిపారు. శుక్రవారం తిరుపతి జీఎస్కే భవన్ నందు పార్లమెంటు మార్చ్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండి చలపతి మాట్లాడుతూ ఉద్యోగాలు భర్తీ చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా యువతకు ఉపాధి కల్పించకపోవడం ద్వారా దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నప్పటికీ రైల్వే, ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్, విమానాశ్రయాలు, గ్యాస్, ఆయిల్ కంపెనీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే పకోడీ బండి పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం దారుణమని అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి యువతకు నైపుణ్యమైన శిక్షణ, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సూర్య, బాల, మహేంద్ర, సురేష్, ప్రసాద్, బాల తదితరులు పాల్గొన్నారు. 8 సంవత్సరాలు గడుస్తున్నటువంటి కూడా ఇప్పటికీ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు కూడా వదిలినటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనేసి ఈరోజు పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తామను. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా ఎల్ఐసి అయితేమి, రైల్వే అయితేమి, విమాన పరిశ్రమలు అయితేమి, పోర్టులు అయితేమి, అన్నీ ప్రైవేటు పరం చేస్తామన్నారు. అది వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిరుద్యోగులు ఇంకొంచెం డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుందే కానీ ఈరోజు కార్పొరేట్ సెక్టర్లకి ఊడగం చేస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ని వెంటనే గద్దె దింపాలని విద్యార్థి యువజన సంఘాలు కంకణబద్ధలు ఎత్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ వ్యవహారం అన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును సంపాదించుకున్నారని భారత యువజన సమైక్య అధ్యక్షులు వినోద్ రాథోడ్ కొనియాడారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా వాలంటీర్ల ద్వారా సచివాలయ కార్యాలయం సాక్షిగా స్పందన ఏర్పాటు చేసి నవరత్నాల మేనిఫెస్టోను 99% నెరవేర్చడంలో బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఒక వెలుగు ఆనుమత్యంలా చేస్తున్నాడు, కానీ మన ప్రతిపక్షం అవాకులు చవాకులు చేసి అదేవిధంగా దానికి కనీసం ఏదో విధంగా దానికి ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షానికి, ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మన దేశంలోనే కని విని ఎరుగున రీతిలో దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకొని ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కరైనా ఉన్ని ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరిలో ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. ఆంధ్రప్రదేశ్లోని క్రీడా ప్రాంగణాలను ప్రైవేటు పరం చేస్తే క్రీడాకారుల సంఖ్య సన్నగిల్లిపోతుందని జూడో అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ
చీనేపల్లి కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి క్రీడా మైదానాలను ప్రైవేటీకరణ చేయడం పట్ల కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితులు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటిని పాయింట్ ఇవ్వలేదు. ఇప్పుడు షటిల్ కోట్లు 4 కోట్లు ఉన్నాయి, 4 కిట్ని 50,000 రూపాయలకి ఆక్షన్లో పెట్టారు. యాక్షన్లో పెట్టారు. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు కోచ్లు ఆ యాక్షన్ ఎవరైనా ప్రైవేట్ అతను తీసుకుంటే ఈ కోచ్లే కంటిన్యూ చేయాలా అనే పాయింటు లేదు, లేదంటే ఇంత ఫీజు మించి పెట్టకూడదు అనే పాయింటు లేదు. పూర్తి స్వేచ్ఛని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చారు. ఇప్పుడు శాప్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కోచ్ల యొక్క భవిష్యత్తు ఏం కావాలి? రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి. వాళ్ళు తీసుకుంటారా అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాప్ కోచ్కో 12,000 18,000 ఎంత ఇస్తున్నారు, అతను కోచ్ని పెట్టుకుని నేను 5,000 ఇస్తాను అంటాడు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కోచ్ల యొక్క కుటుంబాల పరిస్థితి ఏంటి? దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో ఎటువంటి పాయింట్ లేదు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా దీనిపైన గ్యారంటీ ఇవ్వలేదు ఏం జరుగుతుందా అని. మేమే అండర్ మా అండర్లోనే ఉంటుంది, మేము చూస్తాము అంటున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేయడానికి అవకాశం లేకుండా టోటల్ కోట్లన్నీ ఇచ్చేస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో కాపు గున్నేరి సింగిల్ విండో భవనాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పరిపాలనలో నూతన ఒరవడి తీసుకువస్తున్నామని, రైతులకు సదుపాయాలు పెట్టుబడులు సమకూర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో కాపు గున్నేరి సింగిల్ విండో నూతన భవనాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. పాత భవనాన్ని ఆధునీకరించి మోడర్న్ బ్యాంకింగ్ సిస్టంతో భవనాన్ని ఆధునీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నూతన భవనాలను ప్రారంభించారు. బ్యాంక్ సిబ్బందితో రైతులతో సమావేశమై బ్యాంక్ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్లుగా భవన సదుపాయం లేని ప్రాథమిక సహకార సంఘానికి భవనం సదుపాయం కల్పించడమే కాకుండా అన్ని సదుపాయాలను కల్పించామని అన్నారు. బ్యాంక్ పని విధానం చూసి రైతులు పెట్టుబడులు పెట్టడం, రుణాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు రైతులకు పెట్టుబడులు సమకూర్చడం, ఆధునిక సదుపాయాలు కల్పించినట్టు జరుగుతుందని తెలిపారు. పరిపాలన నూతన ఒరవడి తీసుకువచ్చి సమర్థ పాలనకు పగ్గాలు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి ఉమాదేవి, సింగిల్ విండో సీఈఓ సుబ్రహ్మణ్యం తదితర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బ్యాంకు బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మా మిత్రుడు ఈరోజు కాళహస్తి కోఆపరేటివ్ బ్యాంకు సురేష్ గారి మీద ఎంత నమ్మకము, పాల సొసైటీ మీద మధుసూదన్ రెడ్డి ఎంత నమ్మకం, అదేవిధంగా తంగేడుపాల్యం మోహన్ మీద, అన్నీ కూడా ఈరోజు మంచి వాళ్ళని సెలెక్ట్ చేయటం వల్ల వ్యవస్థ ముందుకు పోతున్నది. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రతి రూపాయిని కూడా వాళ్ళు ఖర్చు పెట్టి ప్రతి రూపాయి కూడా వాళ్ళు టీ కాఫీ తాగాలన్నా కూడా ఇది నా సొంతం, ఇది దీంట్లో వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇంత కష్టపడి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన స్టాఫ్కి, చైర్మన్ గారికి, అదేవిధంగా జిల్లా ఆఫీసులందరూ కూడా ఎక్కువచ్చేస్తుందా ఇంకా కొంచెం ముందుకు తీసుకొని పోవాలని తెలియజేసుకుంటూ. శ్రీకాళహస్తి రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రజల పక్షాన పోరాడిన 39 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయడం అత్యంత దారుణమైన చర్య అని దేశం నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు. దొరికిన సేవలు ఎవరివో ఇప్పటికైనా తేల్చాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేశం నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 1952 నాటి నుంచి నేటి వరకు 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిపై ఏకంగా ఒకేసారి 39 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించి ప్రజలు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, ఆడబిడ్డలు, తల్లిదండ్రులు ఆలోచించాలని, బిడ్డల కోసం పోరాడితే మాపై కేసులు, మేం పోరాటం చేస్తే కాబట్టి బిడ్డల ఆచూకీ తెలిసిందని అన్నారు. మరి చనిపోయిన వారు ఎవరు, వారి సంగతి ఎందుకు పోలీసు లోళ్లు తేల్చలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కేసులు పెడితే భయపడిపోతామని, మరింత ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టినా పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో దేశం నాయకులు రెడ్డివారి గురవారెడ్డి, గాలి చలపతి నాయుడు, మునిరాజానాయుడు, చెంచయ్య నాయుడు, మినరల్ రవి, దశరథ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 52 నుంచి ఈ రోజు వరకు చూస్తే 18 మంది ఎమ్మెల్యేలు అయినారు. 18 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుంటే కేవలం మధుసూదన్ రెడ్డికి
గణం తగ్గింది. ఇప్పటి వరకు కూడా హిస్టరీలో ఎప్పుడు లేని ఎన్నడూ లేని విధంగా 39 మంది మీద ఒకటేసారి కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదని వైజాగ్ కు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరూ రాజధానిగా అమరావతిని ఉంచాలని కోరుతున్నారని, హైకోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేసిందని తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందని అన్నారు. అది ఖచ్చితంగా తప్పు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండి మూడు రాజధాని మీద కాకుండా కేవలం ఏకైక రాజధానిగా ఉండాలని ఆమోదం ఇస్తేనే ఆ రోజు రైతులందరూ కూడా భూములు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఆమోదించబడింది. కానీ కాలక్రమేపైనా మీకు ప్రజల మీద ప్రేమ లేక తెలుగుదేశం పార్టీ మీద ద్వేషంతో ఆంధ్రప్రజల మీద కోపంతో ఈరోజు కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఈరోజు తిరుపతిలో కానీ అన్ని చోట్ల కూడా మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? ఒక భారతదేశం ఒక రాజధాని, ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే పద్ధతిలో ఉంటుంది. కానీ మనకైనా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఈరోజు ఉత్తరప్రదేశ్ అయినా మినీ ఇండియాగా భావించే ఉత్తరప్రదేశ్ ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? బెంగళూరు జాతీయ రహదారిలోని కాణిపాకం పట్టణం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కుమారుడు ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి అద్దంకి అశోక్ కుమార్ కుటుంబం సభ్యులు తిరుపతికి కారులో వస్తుండగా కాణిపాకం పట్టణం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన అద్దంకి అశోక్ బాబు, అతని భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, కుమారుడు చనిపోవడంతో స్థానికులను కరచివేసింది. విషయం తెలుసుకున్న తవణంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, ఆర్డీఓ రేణుక, చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి, వెస్ట్ సిఐ శ్రీనివాసరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన తీరును పరిశీలించారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రూరల్ పద్మావతిపురం పంచాయతీలో శుక్రవారం గడప గడపకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిర్వహించారు. తుఫాను హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఎంపీపీ మోహిత్ రెడ్డి జోరు వానలోనూ ఇంటింటికి పర్యటించారు. ఏదైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. మీకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ వాకబు చేశారు. ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నాయకులు సమాజానికి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచి భరోసా కల్పించారని అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనితీరును ప్రశంసించిన ప్రజలకు ఎంపీపీ మోహిత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్బీపీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న అవార్డు గ్రహీత, దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశభక్తితో మెలగాలని కోరారు. అలాగే వీరిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు విద్యా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జరిగిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, పలువురికి పట్టాలు ప్రధానం. కాణిపాకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.
ప్రధానమంత్రి మోదీ గో బ్యాక్ అంటూ తిరుపతిలో వామపక్ష పార్టీలు నిరసనలు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ రాష్ట్రానికి వచ్చే అర్హత లేదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తిరుమల శ్రీవారి లడ్డు కౌంటర్లను తనిఖీ చేసిన తూనికలు కొలతల శాఖ అధికారులు. ప్రతి లడ్డు 160 నుంచి 180 గ్రాములు ఉన్నాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.